కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సన్న రకం వరి పంటను పండించిన రైతులు కష్ట నష్టాలు భరించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యాన్ని పండించాలని సూచించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో సన్నరకం వరి ధాన్యాన్ని రైతులు సాగు చేశారు సన్న రకం ధాన్యం సాగు చేసినప్పటి నుంచి పంట కోతకు వచ్చిన ప్రస్తుత దశ వరకు తెగుళ్ళు రోగాలతో సన్న ధాన్యం రైతులు సతమతమవుతున్నారు సన్న రకాలు సాగు చేసిన మొదట్లో మోగిపురుగు అగ్గిపాము పాముతడ తెగుళ్లతో ఇతర వైరస్ తెగుళ్లు బాధించగా పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తక్కువగా వస్తుండడం రైతులను మరింత కలవరానికి గురిచేస్తోంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై నాలుగు ఎకరాల్లో వరి సాగు చేయగా ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్ల వరిధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు బాన్ఫడా మండలంలో సుమారు పదమూడు వేల ఎకరాలలో వరి పంటను రైతులు పండించారు ప్రస్తుతం పంట దిగుబడి తగ్గిపోవడంతో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు ఆరుసార్లు క్రిమి సంవారక మందులు పిచికారీ చేశామని చెబుతున్నారు సన్నరకం వరి పంటకు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం దిగుబడి తక్కువగా రావడంతో పాటు ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా సన్న రకం ఎకరాకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ వరకు దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్ళు దోమపోట్లతో పాటు వివిధ రకాల తెగుళ్ళ వల్ల పదిహేను నుంచి ఇరవై క్వింటాల వరకే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్న రకం వరి ధాన్యానికి కనీసం ఇరవై ఐదు వందల రూపాయల ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు మేము సన్న రకం కేసీఆర్ అయితే ఎకరాలు నాటేసాం సార్ ఎకరాలు నాటేస్తే స్టార్టింగ్ నుంచి కుతం వేసిన నుంచి మందు కొడితే మొత్తం నాటుకు మళ్ళీ మా పెట్టుబడి ఖర్చులు స్ప్రే మందు పర్లైజర్ కాకనే స్ప్రే మందు పదివేలకు ఎకరం దాకా వచ్చింది ఇప్పుడు మా ఒక మిషన్ పోయాలంటే ఇరవై ఐదు వందలు అవుతుంది మార్కెట్ రేట్ వచ్చింది దాకంటే ఇప్పుడు మాకు అవిడికన్నా ఇంకా ఇరవై తక్కువ అంటున్నారు సార్ ఇవి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇంటిలాదాము ఆరు నెలలు కష్టం చేసినాం మేము ఆరు విగాల అడ్లు అమ్ముకొని కౌలుదారికి ఏం పెట్టాలా ఆయన ఎనిమిది అడ్లు అడ్లంటున్నాడు కౌలుదారు ఆయన కౌలుదారు ఎనిమిది క్వింటల్ పెట్టినాక మాకు ఏమి మేము ఇంత కష్టపడి కూడా మేము లాభం ఏమి ఉంది మాకు మాకు న్యాయం కావాలంటే సార్ ఒక ఇరవై ఐదు వందలన్నా కనీసం మాకు ఉండాలా ఈ పెట్టమన్న పెట్టుమన్న అయినా లేకుంటే మేము ఏదో దొడ్డు పెడితే మా తిప్పలేదో మేము పడుతుంటే మాకు ఇంత స్ప్రే అవసరం ఉండకుండా